సెకండరీ స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల శాతం సూచకంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన అచీవ్మెంట్ ఎంత? 23.3. రక్తహీనత కలిగిన కౌమారి బాలికల శాతం సూచకంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన అచీవ్మెంట్ 39. సెకండరీ స్థాయి తరగతిలో వార్షిక డ్రాప్ అవుట్ రేట్ సూచకంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన అచీవ్మెంట్ 2.84. ప్రాథమిక తరగతుల యందు నికర నమోదు నిష్పత్తి ఇండికేటర్ నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన అచీవ్మెంట్ 91.72. బాల్య వివాహాల వలన నష్టాలు ఏంటి? బాల్యాన్నాశం చేయడం, బాల హక్కులు ఉల్లంఘించడం, ఆరోగ్యం మరియు రక్షణకు విఘాతం పైవన్నీ. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలు, విద్యపై అవగాహన పెంపొందించడం, బాలల చట్టాలు, బాలలందరూ 100% జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఇప్పుడు జరుపుకున్న 20 నవంబర్. సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? పైవన్నీ, ప్రస్తుత ప్రజల అవసరాలు తీర్చడం మొదలైనవి. 2015-2030 వరకు సాధించవలసిన లక్ష్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. భారత రాజ్యాంగం 73వ సవరణ ద్వారా పంచాయతీలు బదిలీ చేసిన లక్ష్యాలు 29. అభివృద్ధి అంటే ఏమిటి? ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో మెరుగు చూపించుట, డ్రాప్అవుట్స్ సంబంధించి డ్రాప్అవుట్ మరియు అపక్రమ హాజరునకు గల కారణాలను విడుదల చేయాల్సిన అంశము పైవన్నీ. విద్య యొక్క వృద్ధి రేటును స్థిరంగా కొనసాగించడానికి ఏది అవసరము పైవన్నీ. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సంబంధించి కూడా పైవన్నీ.